హాయ్ స్టూడెంట్స్, నేను నరసింహ సార్ను. సో నేను ఒక విద్యార్థి గురించి చెప్తాను. నేను ఆ విద్యార్థి ఏంటంటే తను ఓసి రెడ్డీస్ యాక్చువల్గా వాళ్ళు. సో నాకు హైదరాబాద్లో రాజధాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీసులో నేను క్లాసులు చెప్పేటప్పుడు ఒకసారి నాకు కలిశాడు. కలిసి, సార్ నేను రెడ్డి సార్, నాకు ఉద్యోగం వస్తుందా అని అడిగి క్వశ్చన్ అడిగాను నన్ను. అంటే వాడు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యాడు. నాకు ఉద్యోగం వస్తుందా సార్ అంటే నేను అన్నాను, నీ కులం ఏదైనా కానీ, నీ రిలీజన్ ఏదైనా కానీ, నువ్వు సరైన రీతిలో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది బిడ్డ అని చెప్పాను. అన్న తర్వాత కొంత డిసప్పాయింటింగ్గా ఫేస్ పెట్టాడు. అది నాకు తను 2014 కలిశాడు. యాక్చువల్గా వెరీ గుడ్ టు సే, నాకు ఈ మధ్య నేను విన్నాను. యాక్చువల్గా వాడి దగ్గర నేను నాకు కాల్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు. ఏమనంటే తనకు 5 జాబ్లు వచ్చాయి. యాక్చువల్గా 5 జాబ్స్ వచ్చాయి. సో కానిస్టేబుల్ వచ్చింది, ఆర్ఎస్ఏ వచ్చింది, తర్వాత పంచాయత్ సెక్రటరీ వచ్చింది, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చింది, తర్వాత ఫైర్మెన్ ఏదో సంథింగ్ జాబ్ వచ్చింది ఇంకా. సో 5 జాబ్లు వచ్చాయి ఒకటిసారి. నాకు వాడు షేర్ చేసుకున్నప్పుడు, ఈ విషయం షేర్ చేసుకున్నప్పుడు, సార్ ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, ఏమనంటే రిలీజన్తో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు. సో గుర్తుంచుకోండి, నేను మీకు కూడా చెప్పేది అదే. నువ్వు ఎవరైనా కానీ, నువ్వు నల్లగుండు, తెల్లగుండు, పొట్టిగుండు, పొడుగుండు, నువ్వు దాన్ని ఏమంటారు, నీకు నువ్వు ఊళ్ళో చదువుకో, సిటీలో చదువుకో, నీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా బాగా మంచిగుండని మంచిగా ఉండకపోని, నువ్వు పేదోడిగా ఉన్నోడిగా, ఓకేనా, నీది ఏ కులమైనా ఏ మతమైనా గుర్తుంచుకో, నువ్వు సరైన రీతిలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది, గుర్తుంచుకోండి. సో ఇదే ఎగ్జాంపుల్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. 1, 2 కాదు, 5 జాబ్లు వచ్చాయి, గుర్తుంచుకోండి. నువ్వు ప్రయత్నించు, ఓకేనా, ఆ ప్రయత్నం సరిగా ఉండాల, సరైన గైడెన్సు. ఇప్పుడు మనం ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం 600 రూపీస్కి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సార్ ఉంటారు. ఆ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ఎగ్జామ్స్ రాయాలి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, సో మీరు ఎలా చేంజ్ అవ్వాలా, సో మీరు చదవాల్సిన విధానం ఏంటి, మీరు ఏ బుక్స్ చదవాలా, సో ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలా, సో ఒకవేళ మిస్టేక్స్ అయితే రెక్టిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలా, సో మీ యొక్క ఆలోచన సరళీ ఎగ్జామ్ వైపు ఎలా తిప్పుకోవాలా, ఇవన్నీ చెప్తారు. నేను ఇప్పుడు చెప్పిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో, తను ఫస్ట్ వాడి ఫేస్లో నేను చూసినప్పుడు ఏంటంటే, నేను రెడ్డి కదా, నేను దేవుడు నన్ను రెడ్డిగా పుట్టించాడు, నాకు ఉద్యోగం వస్తుందో లేదా అని. నువ్వు ఏదైనాగా రెడ్డిగా, ఎస్సీగా, ఎస్టీగా, బీసీగా, ఎవరైనా నువ్వెవరైనాగా, సో నువ్వు సరైన నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని, సో మెయిన్ చెప్పినట్టు సరైన రీతిలో ప్రిపేర్ కండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీకు 5 జాబ్లు అవసరం లేదు, ఒక్కటి సరిపోతుంది అంతే, 5 చెప్పుకోవడానికి అంతే, ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి నేను చెప్పాను, వాడు నా స్టూడెంట్ కాబట్టి నేను చెప్పాను, గుర్తుంచుకో. వాడి పేరు శ్రీధర్ రెడ్డి యాక్చువల్గా, గుర్తుంచుకోండి. సో మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది నరసింహ అకాడమీ, ఈ ప్లాట్ఫామ్ను సరిగా ఉపయోగించుకోండి. సో ఒక్కొక్కరు బయట 4,500, 6,000, 5,000, 7,000 పే చేసి కోచింగ్లు తీసుకుంటున్నారు, ఆన్లైన్ కోచింగ్. అంత అవసరం లేదు, ఓకేనా. కేవలం మీరు 600 రూపాయలు పే చేస్తారు, ఓకేనా. సో మీ జీవితం మారుతుంది. సో నా నెంబర్ కాల్ చేయండి, 9550096412, లేదంటే 6301 8032 కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.